ఎక్కడో సంఘటన జరిగితే ఇది బీజేపీ చేసింది, ఇది ఆర్ఎస్ఎస్ చేసింది, హిందువులు చేసి అని చెప్పి గగ్గోలుటటువంటి కుహనా సెక్యులర్ వాళ్లకు ఇలా బెంగాల్లో జరిగినటువంటి హత్యాకాండ హత్యాచారాలు విధ్వంసం బాంబుల మోతలు వినబడతలేవో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం హిందువుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్ర కార్యకర్తల మీద దాడులు జరిగితే అవి దాడులు కావు, హత్యాచారాలు కావు, హత్యలు కావు, దోపిడి కాదు. అంటే ఈ ప్రాణాలు ప్రాణాలు కావు ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది. జరిగిన విషయాలను జరిగినట్టుగా చూపేటువంటి గగ్గోలు పెట్టే ఒక సెక్షన్ మీడియా ఇలా బెంగాల్లో జరుగుతున్న దమనకాండను ఎందుకు సమాజాన్ని చూపెట్టలేకపోతుందో ఒక్కసారి స్పష్టం చేసిన అవసరం ఉంది. యథేచ్ఛగా 3 రోజుల నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందే బెంగాల్ను రక్షించాలనే ఆలోచనతో ఒక తపనతో బెంగాల్లో ఒక ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబడిదారులు వల్ల అడ్డగా మార్చుకున్నారు, రోహింగ్యాలకు అడ్డగా మారింది, ఓటు హక్కు పొందిర్రు, వాళ్ళ ఓట్ల ద్వారా గెలవడమే ముఖ్యమని చెప్పి భావించేటువంటి ఈ కుహనా లౌకికవాదులు, కుహనా సెక్యులర్ పార్టీ అందరూ కూడా కేవలం రాజకీయ స్వార్థంతో బెంగాల్ను ఉపయోగించుకుంటే తప్ప నిజంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రజాస్వామ్యం రక్షించాలని చెప్పి ఆలోచన లేకపోవడం, దాన్ని గుర్తించే భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంతో ఎన్నికల్లో పోటీయలే, అధికారం కోసం ఎన్నికల్లో పోటీయలే. కేవలం భారతీయ జనతా పార్టీ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే బంగ్లాదేశ్ చొరపడదాలు కానీ రోహింగ్యాలకు గుణపాఠం చెప్పొచ్చు, దాని ద్వారా బెంగాల్ రక్షించవచ్చు అని చెప్పి ఒక విశాల దృక్పథంతో మాత్రం ఎన్నికల్లో పోటీ అని జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దాడి, హోమ్ మినిస్టర్ అమిత్ షా రోత దాడులు, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధుల దాడులే. ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ జరుగుతూ ఉన్నది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవాలు జరుపుకుంటారు, కానీ ఎన్నికల్లో జరిగిన తర్వాత ఇవాళ మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా హత్యాచారాలు చేస్తాం మహిళల మీద, బహిరంగంగా నడి రోడ్డు మీద ఏ విధంగా దోపిడీలు చేస్తాము, ఏ విధంగా బాంబులు వేస్తాము, ఏ విధంగా మారణతో ఈ 5 సంవత్సరాలు మేము రాజ్యం వెళ్తామో ఇవాళ చూపడతా ఉన్నారు.